వ్యాపారస్తులకు వారి వ్యాపారమే జీవనోపాధి అవుతుంది. వారి వ్యాపారం సజావుగా సాగాలంటే వ్యాపారానికి వారు ఎన్నుకున్న దుకాణాలను కూడా వాస్తురీత్యా నిర్ణయించుకోవడం మంచిది. అసలు దుకాణమునకు ఎన్నుకునే స్థలాన్ని కానీ నిర్మించిన గృహమునకు కానీ చతురస్రముగా లేక దీర్ఘచతురస్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు వ్యాపారమే జీవనోపాధిగా చేస్తూ బతుకుతుంటారు. కొంతమంది లక్షల్లో, కొంతమంది కోట్లల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తుంటారు. అయినా కూడా మాకు కలిసి రావట్లేదు, లేదు షాప్లో ఎంత సరుకు అమ్ముడుపోతున్నా కానీ చేతుల్లో ధనం నిలవడం లేదు అని చెప్పి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వారందరి కోసం అసలు షాపులో యజమాని ఏ స్థానంలో కూర్చోవాలి, షాపు యొక్క ఎంట్రన్స్ ఎటువైపు నుండి ఉండాలి, అసలు షాపు యొక్క స్థితిగతులను మనం తెలుసుకొని వాస్తురీత్యా కూర్చుంటే మన వ్యాపారం మహోన్నతిగా పెరుగుతూ ఉంటుంది. దానికి నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను. అందరూ కూడా ఈ వాస్తు చిట్కాలను పాటించి తమ వ్యాపారాన్ని మహోన్నతిగా అభివృద్ధి పథంలో నడిపించుకోగలరని మీ అందరి కోసం చెప్తూ ఉన్నాను. షాపు యజమానులు చాలామంది కూడా తూర్పు వైపే తమ యొక్క షాపు ఎంట్రన్స్ ఉండాలని కోరుకుంటారు. అసలు తూర్పు వైపు ముఖద్వారము కలిగినటువంటి షాపు ఎలా ఉంటుంది, యజమాని ఏ స్థానంలో కూర్చుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుందో మీకు ఇప్పుడు వివరిస్తాను, చక్కగా వినండి. తూర్పు ముఖద్వారం గల దుకాణముల యందు యజమాని కూర్చోవడానికి అనువైన స్థలాలు నైరుతి ఆగ్నేయాలు మాత్రమే. తూర్పు ముఖద్వారం కలిగిన దుకాణముల యందు యజమాని ఆగ్నేయ మూల, తూర్పు ముఖద్వారము అంటకుండా ఉత్తరాభిముఖంగా దక్షిణపు గోడను ఆనుకొని కూర్చోవాలి. గల్లాపెట్ట తన చేతికి ఎడం వైపున ఉండేటట్లు అమర్చుకోవాలి. తూర్పు ముఖద్వారము అనగా ఈస్ట్ వైపు ఉన్నటువంటి షాపునకు యజమాని నైరుతి స్థానమున, తూర్పునకు అభిముఖంగా కూర్చున్న గల్లాపెట్టను మాత్రం తన కుడివైపునకు అమర్చుకోవలెను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో షాపునకు సంబంధించిన వాస్తు విషయాలు కొందరు అనుభవజ్ఞులు వారి వారి అనుభవాలను బట్టి ఏ దిక్కున కలిసి వస్తుంది అనేది నిర్ణయించుకొని ఆ విధంగానే కొన్ని విషయాలు వ్యాపింపజేయుచున్నారే తప్ప శాస్త్ర ప్రామాణికులైతే కాజాలం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.